అంటే పదం కోసం ట్రై చేస్తున్నారు, దొరకట్లేదు. అంటే ఇప్పుడు ఆయన గురించి వర్ణన ఇవ్వాలంటే మనకు పదాలు దొరకాలి కదా. మరి ఇప్పుడు ఆయన అంత అద్భుతంగా వర్ణించినప్పుడు ఫ్రెండ్, గుడ్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, బెస్టెస్ట్ ఫ్రెండ్, అంటే బోల్డ్ పర్సనల్ లెవెల్. అది కూడా అండి మా ఇద్దరికి అలా చాలా వెరైటీ కుదిరేది. ఎలా పడేసో అంటే ఊరికే సరదా కూర్చొని ఈరోజు ఈరోజు ఎవరితోనే ఇది 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 వ్యక్తపరిస్తే బాగుంటుందే అని అనుకున్న రోజు కరెక్ట్ గా ప్రత్యక్షం అయిపోయాడురా. వచ్చాడు ఇమీడియట్ వచ్చా అంటే మనం కూడా మనం తలుచుకోవడమే కాదు ఫోన్ వచ్చేసేది. అంటే ఏంటో అది ఇంకా దాన్ని అంటే ఇక అసలు షేర్ చేసుకోవడానికి అంటే అసలు దాన్ని అసలు ఎంత చెప్పినా తక్కువే. కూర్చొని మన లిటరల్ గా ఎంతైనా మనం ఏదైనా ఓపెన్ అయిపోవచ్చు. తెల్లగా ఉంటాడు అలా మనం రాసేసుకోవచ్చు. తెల్ల పేపర్ అంటాం చూడు, రాసేసుకోవచ్చు మనం. ఆ పేపర్ అలా రాసేసిన తర్వాత అప్పుడు పుస్తకం తీస్తాడు బయటికి, అప్పుడు పుస్తకం అయిన త్రిక్కులు బయటకు వస్తుంది. 12 ఏళ్ళు ఫ్రెండ్షిప్ అన్ని తీసేస్తుంది. ఫస్ట్ టైం పనిచేసేప్పుడు డైరెక్టర్గా ఎలా ఉంటాడో చూశాను. చాలా కష్టం అలా ఉండడం. ప్రతి ఒక్కడికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఆయనకి ఏదైనా తట్టింది అనుకో ఐడియా, హీరోకి చెప్పేసాను అయిపోయింది, హీరో ఓకే అనేసాడు కదా, ఆగదు, వెళ్తాడే డిఓపికి చెప్తాడు, మీ దగ్గరకు వస్తాడు, మీకు చెప్తాడే. ప్రొడ్యూసర్ చంద్రబాబు గారు ఉంటే ఆయనకు ఫోన్ చేస్తాడు, సార్ నేను వచ్చింది చూడండి ఐడియా. అక్కడి నుంచి మళ్ళీ అసిస్టెంట్ డైరెక్టర్లు చెప్తాడు, అక్కడి నుంచి ప్రతి యాక్టర్కి లిటరల్ గా అలా ఇంజెక్ట్ చేసేస్తాడు సీన్. ఆయన అవుట్పుట్ అలా ఉంటుంది. అంటే కాన్స్టెంట్ గా ఈ సినిమా అయిపోయే వరకు నేను చూసింది అందరూ అరవింద సమేత వీరరాఘవ చిత్రంలోనే ఉన్నాం, మూవీలోనే ఉన్నాం. అలా క్రియేట్ చేసేసాడు ఆయన. అలా ఉంటే ఏమవుతుందంటే సునీల్, ఒక నటుడికి కావాల్సింది అది. కాన్స్టెంట్ గా నువ్వు అదే చూస్తూ ఉంటే ఒక అట్మాస్ఫియర్లో అలా ఉంటే ఆ వాతావరణంకి తగ్గట్టుగా మనం క్యారెక్టర్స్ మారిపోతాం. అప్పుడు క్యారెక్టరైజేషన్స్ ఏమైపోతుంది, అప్పుడు నటన ఏమైపోతుంది, న్యాచురల్ అయిపోతుంది. ఆ ఛాన్స్ ఇస్తాడు ఆయన. అందుకే ఆయన చిత్రంలో నటీనటులు బాగా పర్ఫామ్ చేశారను, అంత ఈజీగా ఎలా చేశారను, ఇవి అసలు అలా ఎక్కిస్తాడు, ఇంజెక్ట్ చేసేస్తాడు మనిషికి. తనలో నచ్చని క్వాలిటీ ఏంటి? ఒకటి నచ్చని క్వాలిటీ, నచ్చంది నిన్ను కొట్టడం, నిన్ను రక్కడం. థ్యాంక్స్ భయ్యా. నిన్ను కొరకటం. థ్యాంక్స్ భయ్యా. ఇవి నేను చేశాను ఎప్పుడైనా, ఇవి ఎప్పుడు నేను చేశాను నాకు తెలియదు. ఎలా ఎలా కూర్చుందా పాపం, చెవి చెవి అంటే ఇలా మడత పెట్టు. ఏదైనా చేసిన ఎలా గుర్తుంటుంది, చేయించుకున్న గుర్తు. నిన్ను మనక్షోభ పెట్టడం, నిన్ను బాధ పెట్టడం. అసలు నిమిషం కూడా ఖాళీ ఉంచకుండా నన్ను ఏదో పెట్టి ఉంటాను సినిమా మీద. ఎందుకో అలా మామూలుగా అలా చూస్తూ ఉంటే కూడా ఇరిటేషన్ వచ్చేస్తుంది ఆయనకి. నేను